నమస్కారం. కాంతి మహిళా కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం కూడా ప్రతిభగల మహిళలను మేము మీకు పరిచయం చేస్తూనే ఉన్నాం. మరి ఈరోజు కార్యక్రమంలో ఆమె కుంచె పట్టిందంటే చాలు, ఎలాంటి చిత్రమైనా మనసు కాన్వాస్పై నిలవలసింది. మరి ఆమె చిత్రాలను చూసిన ప్రతి ఒక్కరు కూడా మంత్రముగ్ధులు కావలసింది. ఆమె కుంచె నుంచి జాలువారిన ఎన్నో చిత్రాలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు ఆమె సొంతమయ్యాయి. మరి తను ఎవరో కాదు, ప్రముఖ చిత్రకారిణి పార్వతి గారు. తన పెన్ నేమ్ వచ్చేసి ఆమ్రపాలి గారు. ఆర్టిస్ట్ ఆమ్రపాలి గారిని ఈరోజు మనం పరిచయం చేసుకుందాం. తన లైఫ్ జర్నీ గురించి, తన చిత్రాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం పార్వతి గారు. మీరు వచ్చేసి ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీరు లైఫ్ ఎలా మీరు స్టార్ట్ చేస్తారు చిత్రకారిణిగా, అవి మాకు చెప్తారండి. ఓకే. నేను తెనాలలో పుట్టానండి. మా నాన్నగారి పేరు కౌతరప వెంకటేశ్వర్లు గారు, మా అమ్మగారి పేరు సూర్యావతి. మేము మొత్తం 7 మంది ఆడపిల్లలు, ఒక అన్నయ్య. తర్వాత నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత డ్రాయింగ్ నేర్చుకోవడానికి హాలిడేస్లో వెళ్ళాను. ఆదిల హనుమంతరావు గారని, తెనాలలో ప్రఖ్యాత చిత్రకారులు, సార్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాను. సార్ ఏమన్నారంటే, ముందు ఎగ్జామ్స్, డ్రాయింగ్కి సంబంధించి ఎగ్జామ్స్, టీచర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్ డిగ్రీ తర్వాత చదువుకోవచ్చు అని చెప్పారు నాకు. ఇంకా నేను అదే ఫాలో అయ్యాను. అంటే ఏజ్ లో స్టార్ట్ అయ్యింది? 15 ఇయర్స్. 15 ఇయర్స్ నుండి. అంటే మీకు ఓన్ గా వచ్చిందా, లేదంటే ఎవరైనా చూసి? చిన్నప్పటి నుంచి వేస్తూ ఉండేదాన్ని. మీరు సొంతంగా వేసే? 3rd క్లాస్ లో ఉన్నప్పుడే డ్రాయింగ్స్ వేసేదాన్ని అనమాట. నోట్బుక్స్ పైన ఉన్న బొమ్మల్ని చూసి వేస్తూ ఉండేదాన్ని. అక్కడి నుంచి అలా వేస్తూ వేస్తూ ఇంకా చాలా ఇంట్రెస్ట్ డ్రాయింగ్ మీద కలిగింది అనమాట. ఇంకా చాలా మంది ప్రఖ్యాత చిత్రకారుల పెయింటింగ్స్ అన్ని చూస్తూ చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. అక్కడి నుంచి సార్ చాలా గ్రేట్ ఆర్టిస్ట్, ఆదిల హనుమంతరావు గారు తెనాల్లో. సార్ దగ్గర 3 ఇయర్స్ నేను ట్రైనింగ్ అయ్యాను. డ్రాయింగ్ ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యాను. ఇమ్మీడియట్ గా జాబ్ వచ్చేసింది. 19 ఇయర్స్ జాబ్ వచ్చేసింది. 19 ఇయర్స్ లో? ఎస్. విజయవాడ రాజస్థానీ హిందీ విద్యాలయ హైస్కూల్లో డ్రాయింగ్ టీచర్ గా జాయిన్ అయ్యాను. 2 ఇయర్స్ అక్కడ చేసిన తర్వాత గుంటూరులో హిందూ కాలేజ్ హైస్కూల్లో మళ్ళీ జాబ్ వచ్చింది. అక్కడి నుంచి మానేసి ఇక్కడ జాయిన్ అయ్యాను అనమాట. ఎందుకంటే మేము ఉండే తెనాలి కదా, గుంటూరు చాలా దగ్గరగా ఉంటుంది అని ఇక్కడ జాయిన్ అయ్యాను అనమాట, హిందూ కాలేజ్ హైస్కూల్. ఓకే. అంటే మీరు ఏ పెయింటింగ్ వేసినా కానీ ఎంత టైం తీసుకుంటారు? ఫస్ట్ మీరు ఏ పెయింటింగ్ వేశారు? నేను చిన్నప్పటి నుంచి చాలా పెయింటింగ్స్ వేసాను. మొదట్లో కాపీ చేసేస్తూ ఉండేదాన్ని. చిన్నప్పుడు తెలియదు కదా థింక్ చేసి వేయాలి అని. సార్ దగ్గర జాయిన్ అయినప్పుడు చెప్పారనమాట, చూసి కాపీ చేయడం కాదు, మనకి ఓన్ గా థాట్స్ రావాలి, ఓన్ థాట్స్ ని మనం పెయింటింగ్ రూపంలో తీసుకురావాలి అని చెప్పేవాళ్ళు. ఇక్కడి నుంచి ఎక్కువగా నేను రూరల్ ఉమెన్, నాకు చాలా ఇంట్రెస్ట్. రూరల్ ఉమెన్ చాలా కష్టపడతారు, వాళ్ళ ఆ శ్రమైక సౌందర్యం మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ ఎక్కువ పెయింటింగ్స్ నేను వాళ్ళ మీద దృష్టి పెట్టాను అనమాట. అది ఉమెన్ అట్రాసిటీ మీద కూడా ఒక 25 పెయింటింగ్స్ చేశాను ఉమెన్ అట్రాసిటీ మీద. గుంటూరులో రవిశంకర్ అయ్యన్నారని ఎస్పి గారు, ఆయన నారీయాగం అని ఉమెన్ మీద జరిగే ఘోరాలన్నీ, అంటే చంపేయడాలు, వరకట్న వేధింపులు, ఇవన్నీ వాటి మీద ఒక నారీయాగం అని ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారనమాట. అప్పుడు తీసుకెళ్లి నా పెయింటింగ్స్ ఇచ్చాను. ఆ డాక్యుమెంటరీలో నా పెయింటింగ్స్ అన్ని పెట్టుకున్నారనమాట. ఫస్ట్ టైం అది? ఫస్ట్ టైం. ఓకే. ఆ తర్వాత ఇంకా మామూలుగా సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అవన్నీ నేషనల్ వైడ్ గా చాలా స్టేట్స్ లో పెట్టాము. మీరు ఎన్ని ఎగ్జిబిషన్స్, అంటే నేషనల్ కానివ్వండి, ఇంటర్నేషనల్ లెవెల్ లో కానివ్వండి, కంప్లీట్ గా ఎన్ని చేశారు మీరు? మొత్తం ఇంటర్నేషనల్ గా 11 కంట్రీస్ అండి. 11 కంట్రీస్. అది బ్యాంకాక్, అందులో ఒక అండమాన్ నికోబార్ లో పెట్టలేదు, బ్యాంకాక్, వియత్నాము, ఈజిప్ట్, చైనా, మాల్దీవ్స్. మాల్దీవ్స్ లో ఇటీవల ఒక ఇంటర్నేషనల్ వచ్చింది మాల్దీవ్స్ లో. మాల్దీవ్స్, కంబోడియా, బాలి ఐలాండ్, ఇండోనేషియా, ఇలా అనమాట కంట్రీస్ అన్ని. ప్లస్ సైట్ సీయింగ్ కూడా అనమాట. ఎస్ఎండి ఫౌండేషన్ అని మనకి అస్సాంలో ఒకటి ఉంది,
ఆ ఫౌండేషన్ ఆర్గనైజ్ చేసే ఆయన మింటూ దేకా ఆయన పేరు. ఆయన గ్రూప్ ఆఫ్ ఆర్టిస్టులని తీసుకెళ్లి ఇలా ఎగ్జిబిషన్స్ పెట్టిస్తుంటారనమాట. అలా చాలా కంట్రీస్కి అలా తిరగడం, ఆ ఎగ్జిబిషన్స్కి అక్కడుండే ఎంబసీ డైరెక్టర్స్ని ఇన్వైట్ చేస్తారు. ఈజిప్ట్లో ఎంబసీ డైరెక్టర్ లియాఖత్ అలీ ఖాన్ గారు, తర్వాత చైనాలో కూడా ఎంబసీ, అది ఎంబసీలోనే పెట్టామన్నమాట, ఇండియన్ ఎంబసీలో అక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టాం. చైనాలో మన ఇండియన్ ఇండియన్స్ ఇద్దరున్నారు, బ్రదర్ సిస్టర్, వాళ్ళిద్దరు భరత్ సింగ్, గుర్జీందర్ కౌర్. వీళ్ళిద్దరు చాలా శిల్పాలు చేసి త్రూ అవుట్ చైనాలో ఎగ్జిబిట్ చేశారు వాళ్ళు. వాళ్ళిద్దరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మా గ్రూప్ని. ముఖ్యంగా నన్ను చాలా ప్రేమగా చూశారు, నేను చాలా ఇష్టపడ్డాను వాళ్ళందరినీ. మీకు నేషనల్ అవార్డు ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది? ఇంటర్నేషనల్ అవార్డు ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది? 2008లో టీచర్స్కి సంబంధించి గవర్నమెంట్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. తర్వాత ఉమ్మడిశెట్టి సత్యాదేవి ప్రతిభా పురస్కారం అని అనంతపురంలో అదొక అవార్డు వచ్చింది. ఆ తర్వాత విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వాళ్ళది క్వీన్ ఆఫ్ ద నేషన్ అని పెయింటింగ్ విభాగంలో నాకు అవార్డు ఇచ్చారు హైదరాబాద్లో, రీసెంట్గానే 3-4 మంత్స్ బ్యాక్. ఇది రీసెంట్గానే వచ్చింది మాల్దీవ్స్. మాల్దీవ్స్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ పెడితే అక్కడ కల్చరల్ మినిస్టర్ ఓపెన్ చేసి అవార్డు ఇచ్చారనమాట. మీరు ఎప్పుడైనా పెయింటింగ్ వేసేటప్పుడు అనుకున్నారా, అబ్బాయి ఇది చాలా కష్టంగా ఉంది, ఇది నేను వేయలేకపోతున్నానని? ఏ రోజైనా మీకు అలాంటి ఆలోచన వచ్చిందా? అసలు ఎప్పుడు రాలేదండి. అంటే ప్రతి పెయింటింగ్ కూడా అలవోకగా వేసేస్తారనమాట? ఆయిల్ పెయింటింగ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. ఆయిల్ పెయింటింగ్స్, పెయింటింగ్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి యాక్చువల్ గా? పెయింటింగ్స్ మీడియం చాలా వెరైటీస్ ఉంటాయి. ఆయిల్ పెయింటింగ్, యాక్రిలిక్ పెయింటింగ్, వాటర్ కలర్స్ ఇలా అనమాట. అలాగే క్యాన్వాస్ మీద వేయచ్చు, కొన్ని పేపర్స్ మీద వేస్తారు, కొన్ని డ్రాయింగ్ షీట్స్ మీద వేస్తారు, ఇలా వెరైటీ అనమాట. వాటర్ కలర్స్ వచ్చేసి పేపర్ మీద ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. క్యాన్వాస్ మీద వచ్చేసి యాక్రిలిక్ కలర్స్, ఆయిల్ కలర్స్ వేస్తారు. అంటే మనం ఏ సబ్జెక్ట్ చెప్పదలుచుకున్నామో ఆ సబ్జెక్ట్ ముందుగా స్కెచ్ గీసుకుని దానిపైన ఏం కలర్స్ వేయాలి అనుకునేది మనం ఆలోచించుకుని కలర్స్ వేయాలన్నమాట. అలా కలర్స్ వేయడం, ఒక కోటింగ్ వేసిన తర్వాత ఆయిల్ కలర్ డ్రై అవ్వడానికి 1 వీక్ పడుతుంది, 5-6 డేస్ పడుతుంది. డ్రై అయిపోయాక అప్పుడు సెకండ్ కోటింగ్కి వెళ్తాం మనం, సెకండ్ థర్డ్ కోటింగ్ ఎలా. ఇప్పుడు యూరోపియన్ పెయింటింగ్స్ మనం డాలి, పికాసో, ఇంకా లియోనార్డో డావిన్సీ, మైఖేల్ యాంజలో ఇలాంటి వాళ్ళన్నీ మనకి యూరోప్లో ప్యారిస్లో మ్యూజియంస్లో చూస్తాము. అవి వాళ్ళు వేసి 100 సంవత్సరాలైంది, అయినా ఈ రోజుకి చాలా అద్భుతంగా ఉన్నాయంటే కేవలం ఆయిల్ కలర్స్ అవ్వటం వలన దానికి లైఫ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. వాటర్ కలర్స్ కొన్నాళ్ళకి ఫేడ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆయిల్ కలర్స్ మాత్రం లైఫ్ లాంగ్ 100 ఏళ్ళు ఉంటుంది అన్నమాట. అంటే మీరు వేసిన పెయింటింగ్స్ అన్ని కూడా ఆయిల్ కలర్స్? ఎక్కువ భాగం ఎక్కువ ఆయిల్ కలర్స్. ఓకే, అంటే ఇప్పుడు మీకు పెయింటింగ్ వేసేటప్పుడు మీకు ఆలోచన అనేది ఏ రకంగా వస్తుంది, ఎలా తీసుకుంటారు పరిగణలోకి ఒక పెయింటింగ్ వేసేటప్పుడు ఈ పెయింటింగ్ ఇలా వెయ్యాలి అని? అంటే మనం ఎప్పుడు ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాం అనమాట, ఎలా ఏ సబ్జెక్ట్ మీద వేయాలి ఏంటి అని ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు మనకి ఒక థాట్స్ వస్తాయి. థాట్స్ వచ్చినప్పుడు స్కెచ్ బుక్లో ముందు స్కెచ్ చేసుకుంటాం, ఆ తర్వాత దాన్ని పెయింటింగ్ రూపంలోకి తీసుకొస్తాను అనమాట. ఫస్ట్ ముందు మనకు వచ్చిన థాట్స్ని మనం పెయింటింగ్ చేసుకోవాలి. అంటే ఉమెన్ అట్రాసిటీ మీద ఒక ఉమెన్ సారోఫుల్ ఫేస్, ఇంకా ఆ చుట్టుపక్కలంతా కూడా మనం రకరకాలుగా ఉమెన్ని ఎలా బాధలు పెడుతున్నారు, ఎలా ఆ అట్రాసిటీకి సంబంధించిన కొన్ని పెయింటింగ్స్, కొన్ని స్కెచెస్ చుట్టూ వస్తాయి అన్నమాట. అంటే ఆ బాధకి కారణాలు అనేవి మనం ఆ పెయింటింగ్లో చూపిస్తాం అన్నమాట. అట్లా అంటే మనం చేసే పెయింటింగ్లోనే అర్థమయ్యేటట్టు, అర్థం కాకుండా మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమయ్యేలాగా కూడా కొంతమంది వేస్తారు. నాకెందుకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, అంటే ఎవరైనా చూడంగానే అర్థమైపోవాలనుకుంటాను, ఎందుకంటే చిత్రకారుడు రెడీగా ఉండడు కదా పెయింటింగ్ దగ్గర, అవైలబుల్గా ఉండరు వాళ్ళు వచ్చి చెప్పడానికి ఈ పెయింటింగ్ ఇది అని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంటే ఆ పెయింటింగ్ లోనే దాని భావం ఏంటో మనకు చూడగానే అర్థమైపోవాలి, అలా ఉంటాయి మీ పెయింటింగ్స్? అలా ఉంటాయి.
ఖచ్చితంగా అలాగే ఉంటాయి నీ పెయింటింగ్స్ అన్ని కూడాను. అంటే ప్రతి ఒక్క చిత్రంలో వేల భావాలను మనం అర్థం చేసుకోవచ్చు, ఆ రకంగా ఉంటాయి. సో మరి మీరు ఆర్ట్ టీచర్ గా మీరు ఎప్పుడు ఏ స్కూల్లో స్టార్ట్ చేశారు? రాజస్థాన్ హిందీ విద్యాలయ హై స్కూల్లో 78 లో జాయిన్ అయ్యాను, 80లో హిందూ హై స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి ఇంకా హిందూ హై స్కూల్లోనే పిల్లలకి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్కి ఎంట్రన్స్ రాయించేదాన్ని. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి వాళ్ళు సీట్లు తెచ్చుకున్నారు, ఫైన్ ఆర్ట్స్ బిఎఫ్ ఎంఎఫ్ఏ చేశారు, కొంతమంది జాబ్స్ చేస్తున్నారు అలా అనమాట. స్కూల్లో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి పెయింటింగ్స్ చేయడం, కాంపిటీషన్స్ పంపించడం, చాలా ప్రైజెస్ రావడం, అలా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు నా చుట్టూ ఈ ఆర్ట్ బ్యాచ్ తిరుగుతూ ఉంటారు నా వెనకాలే. పిల్లల్ని బాగా ప్రేమిస్తాను ఎప్పుడు కొట్టడాలు. అట్లా టీచర్గా మాత్రం నేను సక్సెస్ అయ్యాను అనుకుంటాను. అంటే ఒక్క డ్రాయింగ్ ఒక్కటే కాకుండా మా ఎయిడెడ్ స్కూల్లో టీచర్స్ని అపాయింట్మెంట్స్ లేవు, రిటైర్ అయిపోతే ఆ ప్లేస్ ఖాళీ అయిపోతుంది. అలా 10th ఇంగ్లీష్, 9th ఇంగ్లీష్, 8th ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ అన్నీ చెప్పేదాన్ని. నేను ఒక డ్రాయింగ్ టీచర్ అవడం వలన సోషల్ స్టడీస్ ఎలా చెప్పేదాన్ని అంటే వరల్డ్ మ్యాప్, చిన్న మ్యాప్ ఉంటుంది కదా స్కూల్లో, అది తీసుకొచ్చి గోడకు తగిలిస్తే లాస్ట్ బెంచి వాళ్ళకి ఏదేసి ఎక్కడ ఉందో కనిపించదు కదా. నేను 10 మినిట్స్, 5 మినిట్స్లో మ్యాప్ మొత్తం గీసేస్తాను అన్నమాట. వరల్డ్ మ్యాప్ మొత్తం బోర్డు నిండా ఈ చివరి నుంచి ఆ చివరికి గీసేస్తాను. గీసి అప్పుడు కంట్రీస్ పెడతాను అనమాట. అప్పుడు వాళ్ళకి బాగా పిల్లలకి అర్థమయ్యేదన్నమాట. టౌన్ ఫస్ట్ వచ్చాడు నా స్టూడెంట్ 10th లో. అట్లాగే ఇంగ్లీష్లో 27 మెంబర్స్ ఎగ్జామ్కి వెళ్తే 26 పాస్ అయ్యారు. ఆ ఒక్కడు సప్లిమెంటరీలో పాస్ అయ్యారు 10%. అంటే ఇంట్రెస్ట్ నాకు దాదాపు 10-15 ఇయర్స్ నేను సబ్జెక్ట్ చెప్పాను. అంటే డ్రాయింగ్ చెప్తూనే మిగిలిన టైంలో ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. పిల్లలకు సబ్జెక్ట్ టీచ్ చేస్తాను, ఇంకా పెయింటింగ్స్ వేయిస్తాను, ఇంటి దగ్గరకు వచ్చి కూర్చొని వేస్తుంటారు అలా అనమాట. పిల్లలతోటే ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎప్పుడు ఇంకా ప్రతి ఒక్కరికి పెయింటింగ్ ఎలా వెయ్యాలని నేర్పించడంలోనే ఉండేవాళ్ళు అనమాట. ఎక్కడ ఖాళీ గ్యాప్ ఉండేది కాదు. ఓకే, మరి నేషనల్ లెవెల్లో మీరు ఎన్ని ఎగ్జిబిషన్స్ పెట్టారు? నేషనల్ లెవెల్లో బాంబేలో నెహ్రూ సెంటర్లో ఒక గ్రూప్ షో పెట్టాము, మళ్ళీ నాగ్పూర్లో ఒక వర్క్షాప్ 2 డేస్ వర్క్ చేసి అక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం అనమాట. అలా నాగ్పూర్, ఢిల్లీలో పెట్టాము, అమరావతి గుంటూరు, అమరావతిలో ఒక ఎగ్జిబిషను, గుంటూరు టౌన్లో శాంతి ఆర్ట్స్ వాళ్ళు పెట్టినప్పుడు గ్రూప్ షోలో నా పెయింటింగ్స్ పెట్టాను. అలాగే విజయవాడలో, హైదరాబాద్, బెంగళూరు, ఇట్లా మెయిన్ సిటీస్, చెన్నైలో కూడా పెట్టాను. ఓకే, అలా పార్టిసిపేట్ చేశాను. అంటే గ్రూప్ షోస్ అవి. ఇంటర్నేషనల్గా ఎన్ని పెట్టారు? ఇంటర్నేషనల్గా ఇంటర్నేషనల్గా బ్యాంకాక్లో పెట్టాము. తర్వాత మళ్ళీ సైట్ సీయింగ్ ఉంటుంది అనమాట. అందరూ అంటే విడిగా ఆ కంట్రీస్ వెళ్ళి మనం ఒంటరిగా వెళ్ళి చూడలేము కదా, ఇలా గ్రూప్ ఆఫ్ ఆర్టిస్టులతో వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. అంటే మీరు ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు మీ పెయింటింగ్ అనేది అందరికంటే కూడా ది బెస్ట్ అన్నట్టుగా ఉండాలి. అలాంటప్పుడు మీరు ఎంత టైం తీసుకొని దానికోసం ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళు, ఎలా ప్లానింగ్ చేసుకునేవాళ్ళు? అన్నీ ఎయిర్పోర్ట్లో నేను అన్ని 4 ఫీట్ పెయింటింగ్స్ చేస్తాను, కానీ 4 ఫీట్ పెయింటింగ్ని ఎయిర్పోర్ట్లో ఎలా చేయరు వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు, అప్పుడు చిన్న చిన్నవి తీసుకెళ్లాల్సి వస్తుంది, అదొకటి ప్రాబ్లం. అక్కడికి వెళ్ళి వేసేటప్పుడు కొంచెం పెద్ద సైజు వేసేవాళ్ళం, తర్వాత రోల్ చేసుకుని తెచ్చుకోవడం అట్లా అనమాట. ప్రతి కంట్రీకి మీరు కొన్ని కంట్రీస్కి వెళ్ళారు, అలాంటప్పుడు ఎవరి సహకారం ఉంది మీకు? వెళ్ళాలి అంటే చాలా ఖర్చు అవుతుంది, ఖర్చుతో కూడుకున్న విషయం కదా. మరి ప్రతి స్టేట్ కి వెళ్ళాలంటే, అన్ని దేశాలకి వెళ్ళాలంటే ఖర్చు అయితే మనమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అన్ని దేశాల్లో మీరే పెట్టుకోవాలి. అంటే SMD ఫౌండేషన్ అని చెప్పాను కదా, వాళ్ళు ఆర్టిస్టులు ఎంకరేజ్ చేస్తారు. గ్రూప్ ఆఫ్ ఆర్టిస్టులని ఈ కంట్రీలో ఎగ్జిబిషన్ పెడుతున్నాం, పార్టిసిపేట్ చేసేవాళ్ళు నమ్మంటారు అనమాట. దానికి ఫ్లైట్ చార్జెస్, అక్కడ హోటల్ చార్జెస్ అన్ని మనమే పెట్టుకుంటాం. అయితే మీరు ఇప్పుడు అక్కడ పెయింటింగ్ వేయడం, ఇక్కడ టీచింగ్ చేయడం, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ని చూసుకోవడం, అంటే ఇది చాలా టిపికల్ టాస్క్ అనమాట. దీన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. మరి మీరు ఎలా చేశారు? నాకంటే ఇంట్లో మా అత్తగారు వాళ్ళు చూసేవాళ్ళు పిల్లల్ని. నెక్స్ట్ నాకు మ్యూజిక్, డాన్స్ ఇవి చాలా ఇంట్రెస్ట్. సరే డాన్స్ కాబట్టి మ్యూజిక్ అయినా నేర్చుకుందాం అంటే టైం ఉండేది కాదు, అసలు టైం ఉండేది కాదు. అంటే మీరు సింగర్ కూడానా? అంటే ఏదో పాడతామంది. తెనాలి నుంచి గుంటూరు వెళ్ళటం,
స్కూల్కి వెళ్ళడం, స్కూల్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తనాలు రావడం, ఈ జర్నీ టైం తోటి చాలా వేస్ట్ అయిపోయింది అనమాట. వచ్చాక మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ స్టడీస్ అట్లా అనమాట. మా పెద్ద పాప మ్యారేజ్ అయింది, మా అల్లుడు గారు మా అమ్మాయి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో. చిన్న పాప జాబ్ చేసింది హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఇప్పుడైతే చిన్న పిల్లలని జాబ్ చేయడం లేదు. తను ఎంబీఏ చేసింది, హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్విట్జర్లాండ్లో ఉంటారు. అంతకుముందు మారిషస్లో, ఇండోనేషియాలో అలా ఉన్నారు, ప్రెసెంట్ స్విట్జర్లాండ్లో ఉన్నారనమాట. ఓకే, ప్రెసెంట్ మీరు ఇప్పుడు ఏ పెయింటింగ్ వేస్తున్నారండి? అట్ ప్రెసెంట్ కొంచెం మోడర్న్ టైప్లో వేద్దాము అనేది ఒక ప్రయత్నం చేస్తున్నాను అనమాట. అంటే కొన్ని కవితలు తీసుకుని ఆ కవితల్లో ఉండే భావాన్ని మనం పెయింటింగ్ రూపంలో పెట్టడానికని కొన్ని స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఎక్కువగా మీరు వేసిన పెయింటింగ్స్ ఏవండి మీకు ఇంట్రెస్టెడ్గా, ఎలాంటి పెయింటింగ్స్ వేస్తే మీకు అవార్డ్స్ వచ్చాయి? అవార్డ్స్ అవన్నీ నేను రూరల్ ఉమెన్ మీద ఎక్కువ వేసాను కదా, ఆ వాటికే వచ్చాయి నాకు. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అవే అనమాట, ఆయిల్ కలర్స్లో వేయడం అవి ఎక్కువ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కవితలు తీసుకుని వాటికి అందమైన పెయింటింగ్స్ వేయాలని, కొన్ని యూరోపియన్ పెయింటింగ్స్ కూడా రీకాపీ చేద్దామని, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇంట్లో తగిలించుకోవాలని. ఓకే, అందుకని అది కూడా ఒకటి ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఏదన్నా అంటే పిల్లలకి ఏదన్నా కోచింగ్ లాంటిది ఇవ్వడానికి ఎప్పుడైనా అనుకుంటున్నారా? అంటే ప్రజెంట్ రిటైర్మెంట్ అయ్యాక, రిటైర్మెంట్ అయ్యాకే ఇవన్నీ తిరగటం ఎట్లా ఉండి టైమే ఉండట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా నేను చెప్తాను, అంటే ప్రత్యేకంగా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టే అంత టైం అయితే లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫ్రీగానే చెప్తాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇలా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగ్జిబిషన్స్ పెట్టారు, చాలా చోట్ల తిరిగారు, ఇన్ని అవార్డ్స్ కూడా సంపాదించారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎలా ఉంది? మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటుందండి బాగా. మా నేర్చుకునే రోజుల్లో మా అన్నయ్య బాగా ఎంకరేజ్ చేశాడు, తను అన్ని కలర్స్ అన్నీ కొనిచ్చి, అప్పుడు మా ఫాదర్ చనిపోయారు, తన కలర్స్ అన్నీ కొనివ్వటం, తీసుకెళ్ళి ఎగ్జామ్స్ రాయించడం అలా చేశాడు. తర్వాత ఇప్పుడు ఇప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు, అందరికీ ఇంట్రెస్ట్ ఆర్ట్ అంటే, మా పిల్లలకు కూడా. అయితే మీరు చిన్న పాప చాలా పెయింటింగ్స్ కాంపిటీషన్స్లో ప్రైజెస్ వచ్చాయి, తను డాన్సర్, క్లాసికల్ డాన్సర్ కూడా అనమాట. నా ఇంట్రెస్ట్ నాకు అలా తీర్చుకున్నాను. అంటే ఓన్లీ మీరు పెయింటింగ్స్ వేయడమేనా లేదంటే బొమ్మలు ఏదైనా తయారు చేస్తుంటారు? నేను పెయింటింగ్స్ తో పాటు శిల్పాలు కూడా చేశాను. శిల్పాలు కూడా చేశారు? శిల్పాలు చేశాను. ఎలాంటి శిల్పాలు? అది కూడా ఒక మదరాన్ చేయలేదు, రూరల్ ఉమెన్ అక్కడ కూడా, ఇంకోటి కూడా మదరాన్ చేయలేదు. ఇంకొకటేమో ఒక అమ్మాయి చేపలు అమ్మే అమ్మాయి, తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ హాస్పిటల్లో ఒక మ్యూరల్ గోడ మీద చేశాను, రెండు మ్యూరల్స్ చేశాను, అది ఆయుర్వేదిక్ హాస్పిటల్. అది ఇవేం చేస్తానంటే సిమెంట్ తో కూడా చేయగలను, సిమెంట్తో ఇందిరాగాంధీ శిల్పం చేశాను మా స్కూల్లో, అంటే ఇంతవరకే అనమాట. బస్ట్ సైజ్ మామూలు క్లే ఉంటుంది అనమాట, మట్టి, మెత్తటి మట్టి ఉంటుంది. అంటే మట్టి తెనాల్లో శిల్పశాల వాళ్ళ దగ్గర తెచ్చుకుని మట్టి దాంతో, అంటే నేను విజయవాడ ఆర్ట్ సొసైటీ అని ఒక సంస్థ ఉంది విజయవాడలో, దానికి నేను జాయింట్ సెక్రటరీని అనమాట. మాకు మా గౌరవాధ్యక్షులుగా సూర్య శిల్పశాల ఓనరు కాటూరి వెంకటేశ్వరరావు గారు ఆయన ఉన్నారనమాట. వాళ్ళ శిల్పశాల నుంచి కొంత మట్టి, వేరే మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు అక్కల శిల్పశాల అని, వాళ్ళ దగ్గర నుంచి అలా తెచ్చుకునేదాన్ని అనమాట. క్లే శిల్పాలు తయారు చేయడం కోసం, వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ క్లే, చాలా మెత్తటి కాటుకలా ఉంటుంది. ఆ క్లే తోటి నేను శిల్పం తయారు చేస్తాను. అంటే హ్యూమన్ అనాటమీ మనకి వచ్చు కాబట్టి ఇంకా పెయింటింగ్స్ ఎలా వేస్తామో ఆ పెయింటింగ్ లో ఉన్న స్ట్రక్చర్ సేమ్ యాస్టిజ్ శిల్పంలోకి మలచడం అనేది ఈజీగానే అనిపించింది నాకు. అలా చేశాను, చేసిన వాటిని వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర, వాళ్ళతోటి ఫైబర్లోకి పోత పోయించాను అనమాట. అంటే ఇప్పుడు మనం పెయింటింగ్ వేయడం వేరు, శిల్పాన్ని తయారు చేయడం వేరు. మరి శిల్పాన్ని తయారు చేయడం అనేది ఎప్పటి నుండి నేర్చుకున్నారు, ఎలా వచ్చింది అది మీకు? శిల్పాన్ని తయారు చేయడం అనేది చాలా కాలం క్రితం చేశాను, కాదు టైం లేక మధ్యలో గ్యాప్, ఈ మధ్యన చాలా ఎక్కువ ఒక 7-8 చేశాను, చిన్న చిన్నవి శిల్పాలు, 3 ఫీట్, 2 ఫీట్ అలా.
పోర్ట్రేట్ కూడా చేశాను, నాకు అవార్డు ఇచ్చిన వాళ్ళది కూడా చేశాను అనమాట పోర్ట్రేట్. ఉమ్మడి శెట్టి సత్యాదేవి గారి శిల్పం చేశాను హెడ్ ఇంతవరకు. అలా ఓకే మేడం, మరి ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు బొమ్మలు వేస్తూ ఉంటారు, వాళ్ళలో ఈ కళ ఉందా లేదా అనేది పేరెంట్స్ ఎలా గుర్తించాలి? వాళ్ళు ఎప్పుడు బొమ్మలు వేస్తూ ఉంటారు, అది అక్కడే అర్థమైపోతుంది వాళ్ళకున్న ఇంట్రెస్ట్. మనకి ఎప్పుడు వేస్తూ ఉంటారు, ఏదో ఒక పేపర్ మీద ఏదో ఒక బొమ్మ గీస్తూనే ఉంటారు ఎక్కువ ఖాళీ టైం ఉన్నప్పుడు. అంటే అప్పుడు పేరెంట్స్ చెప్తారు చదువుకో ఎందుకు అయినా కానీ వదిలిపెట్టకుండా వేస్తుంటారు. అప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ని గుర్తించి ఒక మంచి ట్రైనర్ దగ్గర ట్రైనింగ్ ఇప్పించినప్పుడు పిల్లలు ఒక మంచి దారిలోకి వస్తారు వాళ్ళ. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళి బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ అలా చేయడానికి ఎంకరేజ్ చేయొచ్చు. వాళ్ళకి ఏది ఇంట్రెస్టో ఆ లైన్లోకి పంపించి వాళ్ళని ఒక మంచి చిత్రకారులుగా తీర్చిదిద్దచ్చు అని పేరెంట్స్ గుర్తించి. ఒక మంచి ఆర్టిస్ట్గా ఎదగాలి అంటే వాళ్ళలో ఉండవలసిన మెయిన్ లక్షణాలు ఏంటి? ఒక మంచి ఆర్టిస్ట్గా ఉండాలంటే పూర్తిగా ఆర్ట్ మీద డెడికేటెడ్గా, అంటే ఎక్కువ సమయాన్ని దాని మీద వెచ్చించాలి, ఎక్కువగా ఎక్కువ మంది చిత్రకారులని పరిశీలించాలి, ఇంకా వాళ్ళు వేసే వాటి ద్వారా ఏం చెప్పాలి అనుకునేది వివరంగా ఆ పెయింటింగ్లో తెలియజేస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు అంటే ఆయిల్ పెయింట్స్ కానీ ప్రతిది కూడా మనమే ఆ ఖర్చు భరించాలి, నేషనల్ లెవెల్లో కానివ్వండి ఇంటర్నేషనల్ లెవెల్ కానివ్వండి ఎగ్జిబిషన్ పెట్టాలంటే అది మన ఓన్ అని చెప్పారు కదా, ఎంత ఖర్చు అవుతుంది దానికి? అది డిపెండ్, అది ఒక్కో కంట్రీకి ఒక్కో కాస్ట్ ఉంటుంది అనమాట. బ్యాంకాక్ వెళ్ళినప్పుడు 40,000, అదే ఈజిప్ట్ వెళ్ళినప్పుడు 1 lakh, చైనా వెళ్ళినప్పుడు 1 lakh 20,000, మలేషియా, కంబోడియా, వియత్నాం, బాలి ఈ 4 కంట్రీస్ దగ్గర దగ్గరగా ఉంటాయి అన్నమాట. వీటి మొత్తానికి 1 lakh అలా అనమాట, మన ఫ్లైట్ ఛార్జెస్ ప్లస్ అక్కడ. ఇప్పుడు మరి అదే నేషనల్ లెవెల్ అయితే ఎంత ఖర్చు? నేషనల్ లెవెల్లో అంటే అంత ఎక్కువే ఉండదు కదా, తక్కువే ఉంటుంది చాలా. ఓకే, మరి ఒక పెయింటింగ్ వేయడానికి ఎంత అవుతుంది కూడా ఉంటుంది? అంటే మామూలుగా ఇప్పుడు మేము పెయింటింగ్ చూస్తాము, ఆ పెయింటింగ్ అవడానికి ఎంత అవుతుంది? ఒక పెయింటింగ్ వచ్చేసి క్యాన్వాస్ వచ్చేసి 2000 లోపే వస్తాయి కొన్ని, 2000 దాకా అంటే సైజును బట్టి. ఇప్పుడు అప్కమింగ్ ఎవరైనా ఆర్టిస్ట్ కావాలి అనుకునే వాళ్ళకి, పెయింటింగ్ వెయ్యాలి అనుకునే వాళ్ళకి మెయిన్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మా ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరైనా వెళ్ళి నేర్చుకుని ఆ తర్వాత ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అయ్యి 4 ఇయర్స్ డిగ్రీ చేసి ఆ తర్వాత ఎంఎస్సీ చేసి ఎంఫిల్ చేయొచ్చు, పిహెచ్డీ చేయొచ్చు, ఇంకెంత దూరమైనా వెళ్ళొచ్చు. అలాగే ఇవాళ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఓన్లీ పెయింటింగే కాకుండా అప్లైడ్ ఆర్ట్స్ అని అంటే యాడ్స్ వీటి మీద ఉంటుందన్నమాట, అంటే వాళ్ళు బయటకు వెళ్ళాక జాబ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత స్కల్ప్చర్ ఉంది, ఇలా రకరకాల యానిమేషన్ ఉంది, ఈ వీటిల్లో జాబ్స్ అవకాశాలు ఉంటాయి. యానిమేషన్ అంటే వీటిల్లో జాబ్స్ అంటే అవకాశాలు ఉంటాయి అని కూడా మాకు తెలియదు, ఎందుకంటే జాబ్ అంటే ఏదో ఒక జాబ్ అనుకుంటాము, అంటే ఈ చిత్రలేఖనకు సంబంధించి మాకు ఐడియా లేదు, మీకు తెలిసింది చెప్పండి. అదే ఫైన్ ఆర్ట్స్ డిగ్రీలు చేసినప్పుడు మంచి జాబ్స్ అవకాశాలు ఉన్నాయి, కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ కోర్స్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి యూనివర్సిటీలో, జేఎన్టీయూలో, తెలుగు యూనివర్సిటీలో, ఇంకా సెంట్రల్ యూనివర్సిటీలో, అన్ని చోట్ల ఉంది, మన నాగార్జున యూనివర్సిటీలో ఉంది, యోగ వేమన యూనివర్సిటీలో ఉంది. ఫైన్ ఆర్ట్స్ ఎక్కడైనా చేయొచ్చు, పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ అయ్యి 4 ఇయర్స్ డిగ్రీ బిఎఫ్ఏ, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, నెక్స్ట్ ఎంఎఫ్ఏ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, తర్వాత ఎంఫిల్ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు, తర్వాత వాళ్ళు లెక్చరర్స్కి వెళ్ళొచ్చు, జాబ్స్ చేయొచ్చు, ఇంకా యాడ్ ఏజెన్సీస్లో జాబ్స్ చేయొచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి ఆర్టిస్టులకి అయితే, అవకాశాలు చాలా ఉన్నాయి. నంబర్ ఆఫ్ అవకాశాలు ఉన్నాయి అంటే ఇన్ని అవకాశాలు ఉన్నాయని మాకు కూడా తెలియదు. మామూలుగా ఏమంటారు, పెయింటింగ్ అంటే పెయింటింగ్ లానే చూస్తాము, ఎగ్జిబిషన్లో ఇక్కడ తీసుకొచ్చి పెడతారు అంతవరకే మాకు తెలుసు, కానీ ఇన్ని అవకాశాలు ఉన్నాయని మాత్రం తెలియదు. చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతానండి, మీకు ఇష్టమైన ఆర్టిస్ట్ ఎవరు? నాకు ఇష్టమైన ఆర్టిస్టులు ఒక్కళ్ళు కాదండి, చాలా మంది ఉన్నారు, అందులో ఎవరో ఒకరు ఉంటారు కదా మీరు? అలా ఏం లేదు, అందరూ నాకు యూరోపియన్ ఆర్టిస్టులు, రాజా రవర్మ దగ్గర నుంచి యూరోపియన్ ఆర్టిస్టులు, డావిన్సీ, మైకెల్ ఆంజలో, రిచర్డ్స్, డాలి, ఫిరిదా, అమృతా షేర్గిల్ చాలా ఇష్టం.
చాలా ఇష్టం మహిళల్లో అమృత షెరిగిల్ అంటే చాలా చాలా ఇష్టం. తను 28 ఇయర్స్ కే చనిపోయింది. నేను ఈ ఆర్టిస్టుల గురించి ఒక ప్రోగ్రామ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాను. అది కూడా అంటే వీళ్ళందరి లైఫ్ హిస్టరీ గురించి నేను చెప్తూ ఉంటాను అన్నమాట. బ్యాక్ డ్రాప్ లో పెయింటింగ్స్ చూపిస్తాను. మీరు ఒక మహిళగా చాలా సక్సెస్ఫుల్ ఏమంటారు ఒక స్టేజ్ లో ఉన్నారు, మీరు మహిళలకు ఇచ్చే సందేశం ఏంటి చివరగా? అంటే మనం ఎంచుకున్న వృత్తి ఏదైనా పెయింటింగ్ కావచ్చు, శిల్పాలు కావచ్చు, ఇంకా సింగింగ్ డాన్సింగ్ ఏదైనా కానీ డెడికేటెడ్గా అందులోనే మధ్యలో వదిలేయకుండా చివరి వరకు వెళ్ళినప్పుడు ఒక మంచి స్థితికి, ఒక మంచి స్టేజ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల పొందే ఆనందం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చేసినందుకు. చూసారు కదా ఇవాల్టి కాంతి మహిళా కార్యక్రమం. వచ్చే వారం మరో మహిళతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.